शंकरस्य चरिता कदामृतम् चंद्रशेखर गुणानुकीर्तनम् नीलकंठ तव पाद सेवनम् संभवन्तु मम जन्म जन्मनि संभवन्तु मम जन्म जन्मनि। महागणाधिपताय नमः। गुरुभ्यो नमः। ऋषिभ्यो नमः। ब्रह्म वैवर्त पुराणम् ఈ పురాణం సావర్ణమనుచే నారదుని చెప్పబడ్డది। ఇందులో గణేశుని గురించి, స్కందుని గురించి, రుద్రుని గురించి, శ్రీకృష్ణుని యొక్క చరిత్ర గురించి, సృష్టి రహస్యం గురించి, భౌతిక జగత్తు గురించి, ప్రకృతి గురించి చెప్పబడ్డది। దుర్గామాత, లక్ష్మీమాత, సరస్వతిమాత, సావిత్రిమాత, రాధామాత యొక్క పంచశక్తుల యొక్క మహిమల గురించి చెప్పబడ్డది। ఈ పురాణం 18,000 శ్లోకాలతోటి బ్రహ్మ వైవర్త పురాణం గురించి చెప్పబడ్డది। ఇది సాక్షాత్తు సావర్ణిమను నారద మహర్షి చెప్పగా, నారద మహర్షి వేదవ్యాసుని చెప్పగా, వేదవ్యాసుడు సూత మహాముని చెప్పగా, సూత మహాముని సౌనకాది మహాములకు చెప్పగా, సౌనకాది మహాములు మునులకు ఈరోజు ఆనంద నిర్ణయం ద్వారా కలియుగంలో ఆనంద నిర్ణయం ద్వారా చెప్పబడుతుంది బ్రహ్మ వైవర్త పురాణం। నైమిషారణ్యంలో ప్రయాగ దగ్గర సౌనకాది మహాముని, సూత మహాముని ఈ విధంగా అడగసాగారు, స్వామి మీ ద్వారా ఎన్నో పురాణాలు విన్నాం మేము, లింగ పురాణం, శివ పురాణం, గరుడ పురాణం, పద్మ పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, ఈ యొక్క పూర్వ పురాణం, మత్స్య పురాణం ఇవన్నీ విన్నాం స్వామి, మీ ద్వారా మేము ఒక పురాణం వినాలనుకుంటున్నాం, ఈ పురాణం విచిత్రంగా ఉంటుందని తెలిసి స్వామి ఈ యొక్క పురాణం బ్రహ్మ వైవర్త పురాణం వినాలనుకుంటున్నాం, ఈ పురాణం వినే భాగ్యం శివానుగ్రహం ఉంటేనే, శ్రీకృష్ణుని యొక్క, రాధ యొక్క అనుగ్రహం ఉంటే, మాత యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ యొక్క పురాణం వినగలుగుతామని పురాణం చెప్తుంది స్వామి, మీ ద్వారా మేము ఈ యొక్క బ్రహ్మ వైవర్త పురాణం వినాలనుకుంటున్నాం, కొన్ని భోగాలు త్యజిస్తేనే ఈ పురాణం వింటే భాగ్యం కలుగుతుందని మాకు తెలుసు స్వామి, మీకు మీ ద్వారా మేము బ్రహ్మ వైవర్త పురాణం వినాలనుకుంటున్నాం, ఈ యొక్క పురాణ విచిత్ర ఫలాలు ఇస్తుందని తెలుసు స్వామి, ఏదైతే ఇప్పుడు బాల్ కొడితే బాల్ పోయి ఒక గోడ తాకి రిటర్న్ ఎట్లా వస్తుందో ఈ పురాణం కొన్ని భోగాలు త్యజించి ఈ పురాణం విన్నవారికి బాల్ కొట్టగానే ఎంత స్పీడ్గా పోయి తగులుతుందో గోడకు అంత స్పీడ్గా రిటర్న్ ఫలాలు వస్తాయని పురాణం చెప్తుంది। అంత అద్భుతమైన పురాణం ఇది బ్రహ్మ వైవర్త పురాణం। శివానుగ్రహం ఉంటేనే, శ్రీకృష్ణుని యొక్క, రాధామాత యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ యొక్క బ్రహ్మ వైవర్త పురాణం వినగలుగుతామని పురాణం స్పష్టంగా చెప్తున్నది। ఇది ఈ యొక్క బ్రహ్మ వైవర్త పురాణం వినాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ బ్రహ్మ వైవర్త పురాణం వినగలుగుతాము। సౌనకాది మహాముని, సూత మహాముని అడగగా సూత మహాముని ఈ విధంగా చెప్పసాగాడు, ఓ ముని శ్రేష్ఠులారా, ఈ యొక్క బ్రహ్మ వైవర్త పురాణం ఈశ్వరానుగ్రహం ఉంటేనే వినగలుగుతాము, ఈ యొక్క బ్రహ్మ వైవర్త పురాణం వినే ముందు, చెప్పే ముందు ఇది తెలుసుకోవాలి, మనకు యుగాలు 4 యుగాలు, కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, అలాగా ద్వాపరయుగంగా ఒక వ్యాసుని ద్వారా ఈ యొక్క అష్టాదశ పురాణాలు చెప్పకూడదు, అంటే వేదాలను క్లుప్తం చేసి ఈ యొక్క పూర్వ అష్టాదశ పురాణాలని ఈ యొక్క వ్యాసులు చెప్పిన, అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ మనము శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం, ఇప్పుడు మనం సంకల్పంలో చెప్పుకుంటాం కదా, శ్వేతవరాహ కల్పం చెప్పుకున్నా, శ్వేతవర కల్పే జంబూదీపే భరత వర్షే భరతకండి అని చెప్పుకున్నాం కదా, అలాగనే ఈ యొక్క శ్వేతవర కల్పంలో మనం ఉన్నాము, అదేవిధంగా ఈ యొక్క కృష్ణదైపాయనుడైనా వేదవ్యాసుని ద్వారా 28వ వ్యాసుడు, ఇప్పుడు మనం ఈ అష్టాదశ పురాణాలు ఇచ్చింది 28వ వ్యాసుడు ఈ కృష్ణదైపాయనుడు, ఈ ద్వాపర యుగంగా మనకు ఈ వేదాలను క్లుప్తం చేసి మనకి 18 పురాణాలు ఇచ్చింది ఈ యొక్క 28వ వేదవ్యాసుడు, అంటే ఈయన సత్యవతి పరాశరుని యొక్క పుత్రుడు 28వ కృష్ణదైపాయనుడైన వేదవ్యాసుడు, 28వ వేదవ్యాసుడు అంటే ఈ 4 యుగాలకు ఒక వ్యాసుడు వస్తాడు, ఒక రైటర్ వెళ్ళిపోతాడు అలాంటి ఒక వ్యాసుడు వెళ్ళిపోతాడు, అంటే వ్యాసపీఠం ఒకటే ఉంటుంది, ఆ వ్యాసపీఠానికి వస్తారు 4 యుగాల్లో ఒక యుగ ద్వాపరయుగంలో వచ్చి వేదాలను కృప్తం చేసి దాని దగ్గర పురాణాలు తీసి అష్టాదశ పురాణాలు ఇచ్చి వెళ్ళిపోతాడు రైటర్, ఒక వ్యాసుడు వెళ్ళిపోతాడు, ఇప్పుడు ఎట్లా పదవిగా ఎట్లా వచ్చి మినిస్టర్ వచ్చి ఈ 15 సంవత్సరాలు అయినా వెళ్ళిపోతాడు, అదేవిధంగా వ్యాసుడు ఒక యుగానికి ఒకరోసారి యుగాలు 4 యుగాలు అంటే కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, అలాగా మొదటి యుగంలో ఇప్పుడు ఇది ఈయన కృష్ణదేవాయనుడు 28వ వ్యాసుడు
मन మొదటి యుగంలో మొదటి ద్వాపర యుగంలో ఎవరు ఉన్నారు ఎవరు వ్యాసుడు అయినారు మనం తెలుసుకోవాలి ఇది సాక్షాత్ సృష్టికర్తైన బ్రహ్మదేవుని ద్వారా ఇది చెప్పబడింది పురాణం సర్వశాస్త్రానం ప్రథమం పురాణం బ్రహ్మ శాస్త్రానం అనంత అనంతుభ్యం ఈ యొక్క పురాణం సాక్షాత్ బ్రహ్మ ద్వారానే వచ్చినట్టు పురాణం చెప్తున్నది ఈ యొక్క బ్రహ్మ నుంచే వ్యక్తమైనట్టు చెప్తున్నది ఈ యొక్క పురాణం వినే భాగ్యం ఎన్నో జన్మల పుణ్యం ఉండనే ఈ యొక్క బ్రహ్మ వైవర్త పురాణం వినగలము మొదటగా ఈ యొక్క బ్రహ్మ వైవర్త పురాణం వినాలంటే కొన్ని తెలియాలని పురాణం చెప్తుంది కొన్ని భోగాలు తెలిస్తేనే ఈ యొక్క బ్రహ్మ వైవర్త పురాణం వినే భాగ్యం కలుగుతుంది ఆ యొక్క ఫలం ఒక బాల్ కొడితే ఇట్లా రిటర్న్ వస్తుంది అంత స్పీడ్గా వస్తుందని పురాణం చెప్తుంది భోగాల్లో ఏమో లేదంటే జనానికి సిగరెట్ తాగే అలవాటు ఉంటే అది తెదించాలి తర్వాత పాన్ ఇట్లా తినేటువంటి అది కూడా వదిలేయాలి సుర తాగే అలవాటు ఉంటే అది కూడా వదిలేయాలి తర్వాత ఈర్ష ద్వేషాలు అవి కూడా వదిలేయాలి ఆ తర్వాత ఈర్ష ద్వేషాలు అహంకారము లోభత్వము కామ క్రోధాలు ఉంటే అవన్నీ తెదించే ఈ యొక్క పురాణం వినాలని పురాణం స్పష్టంగా చెప్తున్నది ఇది బ్రహ్మ వైవర్త పురాణం నుంచి చెప్పబడుతున్నది వేదవ్యాసుడు రాసిన ఈ యొక్క బ్రహ్మ వైవర్త పురాణం ఈ విధంగా వింటేనే ఫలం లభిస్తుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది మనం తెలుసుకోవాలి పురాణాలను బట్టి మనం రామాయణం తెలుసుకోవాలి ఈ యొక్క లంక దహనం చేసింది హనుమంతుడే ఎందుకు చేయగలిగిందంటే ఆయన భోగాన్ని వదిలిండు కాబట్టి ఆ యొక్క సముద్రం దాటగలిగిండు ఆ వారధి కట్టి ఆ యొక్క సముద్రం దాటి లంకకు పోయి దహనం చేయగలిగాడు అంటే హనుమంతుడు వెళ్ళేటప్పుడు మైన పర్వతము స్వర్ణ పర్వతాలు వచ్చాయి అది కూడా తృణ ప్రయాణంగా వదిలేశాడు హనుమంతుడు అని పురాణం చెప్తుంది ఎంతో సంపద సంతులకి ఎంతో సంపద కనబడ్డది ఆయన హనుమంతుడు తృణ ప్రయాణంగా వదిలేసినట్టు చెప్తున్న ఎంతో మంది సుందరులు కూడా కనబడ సుందరి మనులు కూడా కనబడ్డట్టు పురాణం చెప్తున్నది రామాయణంలో కాంచన అనే ఒక సుందరి కనబడ్డగానే తృణ ప్రయాణంగా అన్ని తెదించేసి భక్తి మార్గంగా సీత దగ్గరికి వెళ్ళినట్టు ఆ పురాణం చెప్తున్నది భక్తి మార్గంగానే ఇవన్నీ తృణప్రాయంగా వదిలేసినట్టు పురాణం చెప్తుంది హనుమంతుడు అంతటి వాడే పూర్తిగా తృణప్రాయంగా బంగారు కొండనే సముద్రానికి కనబడితేనే తృణప్రాయంగా వదిలేసినట్టు చెప్తున్నది ఎంతోమంది సుందరి స్త్రీలు కనబడ్డగానే ఆ తృణప్రాయంగానే వదిలేసి ఈ యొక్క భక్తి మార్గంగా తల్లి దగ్గరికి వెళ్ళినట్టు పురాణం చెప్తుంది లంకను దానం చేసినట్టు పురాణం చెప్తున్నది అలాంటి మార్గంలోనే మన ఈ పురాణం వింటే అద్భుతమైన ఫలాన్ని ఇస్తుందని తెలుస్తుంది త్రేతాయుగంలో రామచంద్ర ప్రభు తెల్లారితే రాజ్యం ఎక్కాల్సిన రామచంద్ర ప్రభు ఎక్కాలి కైకసి మాట విని దశరథ మహారాజు తెల్లారితే రాముడు రాజ్యం వెళ్ళాలి కాబట్టి మొత్తం వశిష్ఠ మహర్షి మొత్తం చెప్తాడు తెల్లారితే రామచంద్ర ప్రభు అవుతాడు రాజు అవుతాడు కాబట్టి అన్ని తయారు చేస్తుంటాడు దాదాపు వారం నుంచే మొత్తం టోటల్గా రాజు అవ్వాల్సిన మొత్తం సామాగ్రి మొత్తం తెప్పించుకుంటాడు ఈ యొక్క దశరథ మహారాజు కొడుకుని రాజ్యం ఎక్కిద్దామని అనుకునే లోపలనే ఈ యొక్క మందర ఏం చేస్తాడంటే చిన్నప్పుడు రామచంద్ర ప్రభు చిన్నప్పుడే రామచంద్ర ప్రభు ఏం చేస్తాడంటే చిన్నప్పుడు చిన్న వయసు ఉన్నప్పుడే ఈ యొక్క మందరను కింద పడేసి కాలు పట్టి గుంజేసరికి కింద పడిపోతుంది మందర అది కడుపులో పెట్టుకొని ఈర్ష్యతోటి ఈ మందర ఏం చేస్తుందంటే రామచంద్ర ప్రభుని ఈ యొక్క రాజ్యాన్ని ఎక్కనీయకుండా ఆ యొక్క అడవి పాలు చేస్తుందని పురాణం స్పష్టంగా ఈ యొక్క బ్రహ్మ వైవర్త పురాణాలు మనకు ఎన్నో పురాణాలు ఉన్నాయి రామాయణంలో కూడా ఇది లేదు ఈ ఘట్టము అలాంటిది రామచంద్ర ప్రభు చిన్నప్పుడు మందలను కింద పడేసి కాలు పట్టి గుంజి కింద పడేసినట్టు పురాణం చెప్తుంది బ్రహ్మ వైవర్త పురాణం ఈ పురాణాలు చెప్పినట్టు రామచంద్ర ప్రభు ఈ యొక్క మందలను పడేయగా ఆమె ఈర్ష్య పెంచుకొని రాముడు పెద్దగైన తర్వాత రామునికి రాజ్యం రావద్దని ఈ యొక్క ఈర్ష్యతోటి ఈ యొక్క కైకేయికి చెప్పగానే ఆ కైకేయి ఎక్కడైతే ఈ యొక్క దశరథ మహారాజు అన్ని కంప్లీట్ చేసుకొని ఆ రోజు ఆ ఈ యొక్క రాజ్యం రాగానే ఈ కైకేయి చెప్తుంది తెల్లారితే రాముని వనవాసానికి పంపించేయి అని చెప్పేసరికి అది ఆ వార్త విన్న దశరథ మహారాజు పొంగి కుసించిపోతాడు ఇది విన్న రాముడు తెల్లారితే రాజ్యం ఎక్కాల్సిన రాముడు తృణప్రాయంగా రాజ్యాన్ని వదిలేసి వనవాసానికి వెళ్ళిపోతాడని పురాణం స్పష్టంగా చెప్తుంది మనము ఏదైతే మనం రామాయణ విన్నాం రామచంద్ర ప్రభు ఈ యొక్క మొత్తం వదిలేసి నారచీర ఈ యొక్క నార వస్త్రాలు ధరించి రుద్రాక్ష ధరించి ఈ యొక్క 14 సంవత్సరాలు వనవాసం చేసినట్టు పురాణాలు
మనం రామాయణంలో చూడొచ్చు. అదే విధంగా రాముడు కిష్కింద కాండల ఆ యొక్క వాలిని అక్రమంగా తమ్ముడి యొక్క భార్యను ఆ యొక్క బంధించినప్పుడు రామచంద్ర ప్రభు ఒక చెట్టు చాటున ఉండి వాలిని కొట్టి సుగ్రీవునికి రాజ్యం ఇస్తుండగా సుగ్రీవుడు అడుగుతాడు, స్వామి ఈ రాజ్యాన్ని నువ్వే ఏలు అని రాముడు అడగనే రాముడు అంటాడు, నీ పూర్వజుడి ఈ యొక్క ఆస్తి నీ అన్న అక్రమంగా పోయాడు కాబట్టి అది వధించబడ్డాడు, కాబట్టి ఈ పూర్వీకులు నీ యొక్క పూర్వీకులది ఈ యొక్క ఆస్తి కాబట్టి నీకే చెందుతుంది అని చెప్పి అప్పుడు కూడా తృణప్రాయంగా రాముడు వదిలేసినప్పుడు పురాణం రామాయణం చెప్తున్నది. తర్వాత నీకు ఏదైతే రామేశ్వరంలో ఈ యొక్క లంక మీద దాడి చేసినప్పుడు రామచంద్ర ప్రభు ఈ యొక్క రామేశ్వరంలో పాదయోలింగం పెట్టి శివుని అర్చించి శివుని ప్రసన్నం చేసుకున్నట్టు పురాణాలు చెప్తున్నాయి. శివుడు ప్రత్యక్షమై పినాక ధనుసు ఇచ్చినట్టు ఆ విధంగా పినాక ధనుసు తీసుకొని ఈ యొక్క వారిని కట్టి రావణాసుని మీద యుద్ధం చేయగా రావణాసుని వధించిన తర్వాత దశకంఠుని వధించిన తర్వాత 10 తలలు వధించిన తర్వాత అప్పుడు ఈ యొక్క లంక స్వర్ణ లంక రాముని వశం కాగా రాముడు వశం కాగా రాముని వశం ఆ లంక కాగా అప్పుడు ఈ యొక్క విభీషణునికి ఆ లంక రాజ్యాన్ని అప్పచెప్పేటప్పుడు ఆ పట్టాభిషేకం చేయాలి విభీషణునికి. విభీషణునికి పట్టాభిషేకం చేసేటప్పుడు విభీషణుడు అంటాడు, రామచంద్ర ప్రభు ఈ యొక్క రాజ్యాన్ని నువ్వే తండ్రి అనగానే నీ యొక్క పూర్వీకులది పూర్వజులది కాబట్టి నీకు మాత్రమే చెందుతుంది అని చెప్పి అప్పుడు కూడా రామచంద్ర ప్రభు ఈ భోగానికి ఎప్పుడు అది చేయలేదు కాబట్టి అది తృణప్రాయంగా ఉద్దేశం. అలాంటి తృణప్రాయంగా భోగాన్ని వదిలితేనే ఈ యొక్క బ్రహ్మ వైవర్త పురాణం ఫలం లభిస్తుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది. ఈ యొక్క బ్రహ్మ వైవర్త పురాణం వినాలంటే కొన్ని భోగాల్ని వదిలితేనే ఈ యొక్క భోగాలంటే ఈర్షా ద్వేషాలు ఇవన్నీ వదిలితేనే ఈ యొక్క ఈ పురాణం వినే పూర్తిగా ఈ పురాణం 20 రోజులు ఉంటుంది, 20 రోజుల వరకు నెల వరకు చెప్పచ్చు. అలాంటిది పూర్తిగా వదిలే ఈ పురాణం వింటే అద్భుతమైన ఫలం లభిస్తుందని పురాణం చెప్తుంది, విచిత్రమైన ఫలం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణం స్పష్టంగా చెప్తున్నది. ఇలాగా బ్రహ్మ వైవర్త పురాణం చెప్తున్నది. ఓం నమ శివాయ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం బ్రహ్మ వైవర్త పురాణం చెప్పుకోవచ్చు.